ఒక్క పోస్ట్ తో దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశారు ప్రభాస్. మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ పెట్టిన ఒక్క పోస్ట్ తో పనులు మానేసి మరి అదేంటి అని ఆలోచించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. మరి దాని అర్థం ఏంటి? నిజంగానే ఏదైనా విశేషం ఉందా, లేదంటే అది కూడా అందరిలానే ప్రమోషనల్ స్టంటా? ప్రభాస్ ఇన్స్టా స్టోరీపై స్పెషల్ స్టోరీ. మామూలుగానే ప్రభాస్ ఏం మాట్లాడరు, మొహమాటానికి ప్యాంట్ షర్ట్ వేసినట్లు చాలా కామ్ గా రాముడు మంచి బాలుడు టైప్ లో కూర్చుంటారు. అలాంటి హీరో సడన్ గా ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టేసరికి దేశమంతా ఉలిక్కిపడింది. హలో డార్లింగ్స్, మన లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తున్నాడంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ చాలా మంది అమ్మాయిలకు హార్ట్అటాక్ తెప్పించేసింది. జీవితంలోకి కొత్త వ్యక్తి అనే పోస్ట్ చూడగానే ప్రభాస్ పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు ఓ బ్యాచ్ అంతా. కానీ ప్రభాస్ క్యారెక్టర్ గురించి కాస్త ఐడియా ఉన్నవాళ్లకు మాత్రం ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అని అర్థమైపోయింది. ఎందుకంటే అంత ఓపెన్గా ప్రభాస్ తన పెళ్లి గురించి చెప్తారా, అసలే మనోడికి సిగ్గెక్కువ. ఇక పెళ్లి విషయంలో మరింత మొహమాటమాయే అన్నట్లుగానే ఈ పోస్ట్ కలికి ప్రమోషన్ అని తేలిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మే 18 సాయంత్రం 5 గంటలకు దీపిక పదుకునే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో రాబోతోంది. దానికోసమే ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ అంతా. సాధారణంగా టీమ్ దీని గురించి చెప్తే అంత వైరల్ అవ్వదు. అదే ప్రభాస్ ఒక్క పోస్ట్ పెట్టగానే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అదన్నమాట మ్యాటర్. మొత్తానికి ప్రభాస్ కూడా ప్రమోషన్స్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారన్నమాట.